అందరికీ నమస్కారం. అష్టదిక్కులలో డబ్బును ఏ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది తెలుసుకోండి. హిందూ సాంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి హిందువు తమ ఇంటిని, ఇంట్లోని వస్తువులను వాస్తుశాస్త్రంలోని సూచనల మేరకు నిర్మించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు. ఈ వాస్తుశాస్త్రంలో పేర్కొన్న అంశాలను పాటించడం ద్వారా ప్రకృతి శక్తులను శాంతిపరిచి సానుకూల దృక్పథం పొందవచ్చనేది విశ్వాసం. ఈ సానుకూల దృక్పథం వ్యక్తులు, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ఆనందం, ఆర్థిక అభివృద్ధికి కారణం అవుతుందని పండితులు చెబుతుంటారు. వాస్తును విశ్వసించే చాలా మంది ఈ సూత్రాలను పాటిస్తుంటారు. అయితే చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. ఆర్థిక సమస్యలకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తుంటారు. ఈ నేపథ్యంలో డబ్బు నిల్వ ఉండేందుకు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు అవసరమైన టిప్స్ను వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అష్టదిక్కులలో డబ్బును ఏ దిక్కులో ఉంచితే ప్రయోజనం చేకూరుతుందో చెబుతున్నారు. మరి డబ్బును ఏ దిశలో పెడితే ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర దిశలో. ఉత్తర దిక్కును సంపదల దేవుడిగా పరిగణించబడే కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు దాచే బీరువా, లాకర్ ను ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఉంచాలి. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది, సంపదను రెట్టింపు చేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దక్షిణ ముఖం సురక్షితం కాదు. నగదు దాచిన బీరువా, లాకర్ను ఉత్తరం వైపున ఉంచినప్పటికీ దాని తలుపు ఎప్పుడు దక్షిణం వైపు ఉండకూడదు. సంపదల దేవత అయిన దేవి లక్ష్మి దక్షిణాది నుండి ప్రయాణించి ఉత్తరాన స్థిరపడుతుందని ప్రతీతి. అందుకని దక్షిణం వైపు డోర్ పెట్టకుండా చూసుకుంటే అదృష్టం శ్రేయస్సు సిద్ధిస్తుంది. నగదు బాక్సును తూర్పు దిశలో ఉంచాలి. ఏదైనా కారణాల చేత నగదు పెట్టెను ఉత్తర దిశలో ఉంచలేకపోతే తూర్పు దిశలో పెట్టవచ్చు. ఇది దుకాణంలోని యజమానులు, క్యాషియర్ నైరుతి దిశలో కూర్చొని ఉంటే గల్లా పెట్టెను వారి ఎడమవైపు, తూర్పు ముఖంగా కూర్చొని ఉంటే వారి కుడివైపున ఉంచాలి. నగదు పెట్టెను ఎక్కడ పెట్టకూడదు. డబ్బును గదిలోని ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి మూలంలో అస్సలు పెట్టొద్దు. మీ లాకర్ డోర్ ఉత్తరం వైపు తెరిచి ఉంచేలా చూడండి, దక్షిణం వైపు అస్సలు తెరిచేలా ఉంచొద్దు. ఇది మీ దురదృష్టాన్ని మరింత పెంచుతుంది. పూజ గదిలో నగదు పెట్టిన అస్సలు పెట్టకూడదు. వాస్తు ప్రకారం పూజ గదికి దూరంగా నగదు పెట్టిను ఉంచాలి. పూజ గది మీ బెడ్రూమ్ లేదా డ్రెస్సింగ్ రూమ్ కి అటాచ్ చేయబడి ఉంటే బీరువా, లాకర్ను ఆ గదిలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. మరికొన్ని ముఖ్యమైన విషయాలు. 1. శుభ్రంగా ఉండే ప్రదేశాలను లక్ష్మీదేవి ఇష్టపడుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. అందుకే మీరు నగదు దాచే బీరువా, లాకర్ ప్రదేశం శుభ్రంగా ఉంచేలా చూసుకోండి. 2. మీ లాకర్ బీరువా తలుపుపై లక్ష్మీదేవి కూర్చున్న వెండి నాణ్యాన్ని ఉంచండి. 3. ఫైల్స్, పత్రాలలో డబ్బు అస్సలు ఉంచకూడదు. 4. నగదు పెట్టెను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. కనీసం 1 రూపాయి నాణ్యమైనా ఉండేలా చూసుకోవాలి. 5. ఇంటి చివర మొదటి గదిలో నగదు పెట్టెను ఉంచొద్దు. 6. లాకర్ బాక్స్ కిటికీ, వెంటిలేటర్ దగ్గర అస్సలు ఉంచొద్దు. లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్ళడానికి ఇది సంకేతం. 7. డబ్బు పెట్టెను బాగా వెలుతురు, పాజిటివ్ వైబ్స్ ఉన్న స్థలాన్ని ఎంచుకొని ఏర్పాటు చేయాలి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.